పెద్దలు బండారు సచ్చినారాయణ గారు మాట్లాడే అవకాశం రావడం చాలా ఆనందం ఉంది. మరి ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే పూర్వం సామెత ఉంది, ఆవు చేలో మేస్తే దూడ గట్టు మీద మేస్తుందా అని. మరి ఆవుతో పాటు దూడ కూడా చేలో మీద మేస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి విపరీతంగా చేస్తూ ఉంటే మంత్రులు ఊరుకుంటారండి, మంత్రులు కూడా పోటీ పడుతున్నారు. ఇవాళ ముందు కొంచెం వెనక్కి వెళ్ళాలి మనం. ఏంటంటే ఈఎస్ఐ కేసులో పెద్దలు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధానం మనందరికీ కూడా తెలుసు, రాష్ట్రం అంతా తెలుసు, ఇతర రాష్ట్రాలకు దేశం అంతా తెలుసు. ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, ఏంటి కారణం, అతను మంత్రిగా ఉన్నప్పుడు స్కామ్లో జరిగింది, దాంట్లో వేలాది కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు అచ్చెన్నాయుడు గారని చెప్పి అభియోగం. దాని మీద ముఖ్యమంత్రి గారు వెంటనే ఏసీబీని దర్యాప్తు చేయమని, దర్యాప్తు కూడా కాదు ఇమీడియట్గా అరెస్ట్ చేయమని రాత్రి మీద ఇంటికి పంపించి పోలీసుల్ని, కనీసం 200-300 పోలీసులు పంపించి గోడ దుంకి ఏ విధంగా అరెస్ట్ చేశారో అందరూ చూశారు. రోజులు హింసలు పెట్టారు. ముందేమన్నారండి, అచ్చెన్నాయుడు గారు కోట్లాది రూపాయలు అవినీతి చేశారని చెప్పారు. తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత కోట్లాది రూపాయలు కాదు వందలాది రూపాయలు, వందలాది కోట్లు దోచుకున్నారని చెప్పారు. మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత వందలాది కోట్లు కాదు 3 కోట్ల రూపాయలే దోచుకున్నారు అన్నారు. తర్వాత ఏసీబీ పెద్దలు ఏం చెప్పారండి, ఆఫీసర్లు అసలు అచ్చెన్నాయుడికి 3 కోట్ల రూపాయలు కాదు 3 రూపాయలు కూడా అందలేదని చెప్పి ఏసీబీ వాళ్ళు చెప్పారు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటండి, హెరాస్మెంట్ కదా. అంటే మీరు ప్రశ్నిస్తే ఏసీబీటీసీ లోపల ఇచ్చడమేనా, బెదిరించడమేనా, ఇప్పుడు ఏ సమాధానం చెప్తారు? ఇవాళ ఏసీబీ వాళ్ళు డైరెక్ట్గా 3 రూపాయలు కూడా అందలేదు, అసలు డబ్బులే అందలేదు అచ్చెన్నాయుడికి అని చెప్పినప్పుడు మీరు చేసినటువంటి దౌర్జన్యానికి సమాధానం ఏం చెప్తారు? ఇవాళ ప్రభుత్వం చెప్పి ప్రశ్నిస్తున్నాను నేను. ఇవాళ అంటే బీసీ నాయకుల మీద టార్గెట్ పెడతారా? మీరు ఒకసారి చూడండి, ఇక్కడ వరుసగా బీసీ నాయకులందరినీ కూడా వరుసగా టార్గెట్ చేసుకుంటూ వచ్చారు అచ్చెన్నాయుడు గారిని, అలాగే మన యనమల రామకృష్ణ గారిని, మన బండారు సత్యనారాయణమూర్తి గారికి కూడా 2 కేసులు, రెండో 3 కేసులు పెట్టారు, 5 కేసులు. అంతేకాకుండా కొల్లు రవీంద్ర గారిని, మాజీ మంత్రి గారిని, తర్వాత నా మీద కూడా పెట్టారు నాన్ బెయిల్ బిల్ వితౌట్ ఎనీ రీజన్.